కరోనా పాజిటివ్ కేసులు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనా కట్టడికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది తాజాగా ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సంబంధించి అంటే అది కూడా కొన్ని జిల్లాల్లో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఎక్కడ ఉందో ఆ ప్రాంతాల్లో ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు అంటే జూన్ పంతొమ్మిది నుంచి ముప్పయో తేదీ వరకు సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తాము అని చెప్పి ముందస్తుగా ఒక ప్రకటన చేసింది ప్రజలకు సంబంధించి దీనికి సంబంధించి ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది ఒక చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే లాక్డౌన్ మళ్ళీ కఠినతరం చేయాలి అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో అంటే వైరస్ విజృంభణ తీవ్రంగా ఉన్న చెన్నై అలాగే కాంచీపురం చెంగల్పట్టు తిరువల్లూరు జిల్లాల్లో ఈ నెల పంతొమ్మిది నుంచి ముప్పై వరకు పూర్తి స్థాయి లాక్డౌన్ చేయబోతున్నట్లు సీఎం పళనిస్వామి ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది అంటే ఈ వైరస్ను వ్యాప్తిని పూర్తిగా అరికట్టడానికి లాక్డౌన్ ఒక్కటే ఉత్తమమైన మార్గం అని చెప్పి మొదటి నుంచి దేశ ప్రధాని నరేంద్ర మోడీ చెబుతూనే ఉన్నారు అయితే లాక్డౌన్ నిబంధనలు పూర్తిగా పాటించకపోవడం వల్ల ఈ వైరస్ భయంకరమైన వ్యాప్తి చెందింది అనేది కూడా కొన్ని వర్గాలు చెబుతున్నమాట వాస్తవానికి చాలా చోట్ల లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు ప్రజలు అదే అందరూ స్ట్రిక్ట్గా పాటించుండుంటే కనుక ఎవరు ఇళ్లలోంచి బయటికి రాకుండా పూర్తిగా కఠిన నిబంధనలు గనక పాటించి ఉంటే కఠిన ఆంక్షలను గనక వాళ్ళు పాటించి ఉంటే ఈ తరహా విజృంభణ జరిగి ఉండేది కాదు కరోనా వ్యాప్తి జరిగి ఉండేది కాదు అనేది కూడా ఒక ప్రచారం సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ ఎంపిక చేసిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అంటే కొన్ని కొన్ని స్టోర్సు ఈ కూరగాయల దుకాణాలు పెట్రోల్ బంకులు ఇవన్నీ కూడా మొబైల్ మార్కెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తెరిచి ఉంచుతారు ప్రజలు తమ ఇళ్లలో నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలోపే తమ సొంత వాహనాల మీద ప్రయాణించాల్సి ఉంటుంది అత్యవసర సర్వీసులు ట్రావెల్స్ లేదంటే వై వైద్యపరమైన ఎమర్జెన్సీలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం అనుమతిస్తారు అలాగే బ్యాంకులు కూడా ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ముప్పై మూడు శాతం సిబ్బందితో మాత్రమే పనిచేయాలని చెప్పి సూచించడం రాష్ట్ర అలాగే కేంద్ర కార్యాలయాలు కూడా ముప్పై మూడు శాతం ఉద్యోగులతో మాత్రమే పనిచేయాలి అని చెప్పి ఈ గైడ్ లైన్స్లో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది అయితే హోటల్స్ తెరుచుకోవచ్చు అని చెప్పినప్పటికీ కూడా డైనింగ్కి అవకాశం లేదు కేవలం టేక్అవేకి మాత్రమే పర్మిషన్ ఉంది అనేది అంటే తమిళనాడులో ఇప్పటి వరకు నలభై నాలుగు వేల ఆరు వందల అరవై ఒక్క వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అందులో ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై ఏడు మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు కాకపోతే నాలుగు వందల ముప్పై ఐదు మంది మరణించడం జరిగింది కొద్ది రోజులుగా తమిళనాడులో రోజు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి నిజంగా ఇది చాలా పాండమిక్ సిచువేషన్ చాలా భయంకరమైన సిచ్యువేషన్ క్రిటికల్ పొజిషన్కి వెళ్ళిపోయాం అనమాట తమిళనాడులో పరిస్థితి అంత దారుణంగా ఉంది ప్రజలు కూడా చాలా భయపడుతున్న పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో సీఎం పలానిస్వామి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు పంతొమ్మిదవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయడానికి సిద్ధమయ్యారు ఒకవేళ మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే ఈ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకి ఎక్కువగా వందల్లో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే వందలోనే నమోదవుతున్నాయి రెండు వందల మూడు వందలు నమోదవుతుంది అది గనుక ఇంకా ఎక్కువైపోతే ఐదు వందలు అలా గనక దాడితే ఖచ్చితంగా సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గమనించుకోవాలి అనేది తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కనిపిస్తున్న సంకేతం అనేది కూడా ఇప్పుడు నిపుణులు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి